జనరల్గా పెళ్ళైన తర్వాత ఏదైనా ఒక చిన్న పోర్షన్ తీసుకోవడం లేకపోతే ఆర్థిక సమస్య సరిపోతే ఏ సత్రంలోనూ ఉండడం జరుగుతుంది. కానీ వీళ్ళని మీరు తీసుకొచ్చి ఒక టెంపుల్లో కాపురం పెట్టించారు. ఆ లొకేషన్ గురించి చెప్పండి సార్. చాలా ప్రాచీనంగా కనిపిస్తూ ఉంటుంది. కంచి కంచిలో మామూలుగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ముందర రాగానే ఓ సత్రం ఉన్నా చూసుకోవాలి, సాధారణంగా ఓ దేవాలయంలో ఎక్కడైనా ఉంటామన్నా పెట్టాలి. ఐ ప్రిఫర్డ్ దిస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఎ టెంపుల్ దైవసాక్షిగా. సో కంచి దేవాలయంలో చేస్తారు, బాగుంటుంది, పిల్లర్స్ అవన్నీ బాగుంటుంది అని మీకు అదే దేవాలయం దాంట్లో కూడా కనిపిస్తుంది. సాగర సంగమంలో కూడా అమ్మాయి ఆర్టికల్ రాయటానికి వాడు భంగిమల ఫోటోలు అవి తర్వాత బాగా కుదిరింది అది లొకేషన్. అలా తర్వాత ఈ అమాయకుడైన శివయ్య క్యారెక్టర్ ద్వారా మీరు ఒక మంచి సెక్యులర్ థాట్ని కూడా చెప్పారనిపిస్తుంటుంది. సరే, దేవాలయాల్లో తిరుగుతాడు, సంబరాల్లో పాటలు పాడతాడు, గుడిమెట్లు కడుగుతాడు, అలాగే ఒక ముస్లిం కాఫిన్ మోస్తాడు, ఇలా చేస్తే పుణ్యమట, కానీ మగాళ్ళే చేయాలి ఆడవాళ్ళు. అలాగే చర్చ్లో వెళ్ళి ప్రే చేస్తారు. అంటే ఈ రీజన్స్, ఈ పర్టికులర్గా ఈ రెండు సీన్స్ పెట్టడం వెనకాల ఉద్దేశం ఏమీ లేదు. వాడు నలుగురికి నాలుకలాగా నలుగురిలో మనసులో తిరిగేవాడు. వాడికి ఇవన్నీ పట్టింపులు భేషజాలు లేవు. వాడు చర్చికి వెళ్ళి చర్చిలో శర్మను ఎప్పుడు వింటాడు కాబట్టి వాడు చర్చి కడతాడు, ముస్లింతో ఉంటాడు, హిందూ గాడ్స్ కడతాడు, మంత్రపుష్పం చదువుతాడు హిందూ గాడ్స్లో. వాడు మొదట్లో వాళ్ళ అది కూడా ఎంత బాగుంటుందో, వాళ్ళ నాయనమ్మ చెప్తుంది మెట్టు కడుగుతూ, అది ఒకటి అంతా అయిపోయి వాళ్ళు చేసిన తర్వాత అవన్నీ వదిలేసేస్తే ఏదైనా భక్తితో చెయ్యాలరా, అయితే వెళ్ళి ప్రసాదం తెచ్చుకోనా అంటాడు. అసలు ఆ టైమింగ్ కానీ ఆ మాట అంటాం కానీ ఎంత టైమిలీగా అంటాడు, ఏదైనా భక్తితో చేయాలరా, అయితే వెళ్ళి ప్రసాదం తెచ్చుకోనా. ఏంటి దానికి అంత అమాయకత్వం కూడా నిగూఢ. అది ఎట్లా ఉంటుందంటే భలే ఒక గుడ్డ పరిచినట్టుగా, ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ పరిచినట్టుగా అట్లా ఉంటుంది. అంత మాత్రం చేసి కంటికి కనిపించకుండా, చెవికి కనిపించకుండా, మనసుకు అర్థం చేసుకోకుండా ఉండదు. అక్కడికి వెళ్ళిపోయి రాజాది రాజాయ సాయినే నమో వయం వై అనేస్తుంటాడు. అనగా ఉండరా, ఇంకా ప్రసాదం నైవేద్యం కూడా పెట్టలేదు, ఓకే చెప్పింది అని అక్కడ కూర్చుంటాడు. కూర్చుంటే తప్ప అంటాడు, మీకు కొల్లాడు కూర్చోకూడదు, మళ్ళీ ఉంచుంటాడు దేవుడి గుళ్ళో కూర్చోకూడదని. అసలు అన్నీ కూడా మీరు చూడండి, ఎక్కడా ఖాళీ ఉండదు. అసలు నేను మొదట్లో మీకు ఇందాక ఎప్పుడో చెప్తున్నప్పుడు సౌండ్ ట్రాక్ నేను ఎక్కువ ఖాళీగా ఉంచుతానని చెప్తాను. ఒక ఫిజికల్ యాక్షన్ లేనిదే ఓ క్యారెక్టర్ ఉండదు. అది ఉంచదు, ఉంచాను నేను. వాడు ఏదో ఒకటి అంటే అలా అని చెప్పి ఊరిని పిచ్చికి ఎంత వేయటం, లేదా ఇతరులు మాట్లాడుతుంటే వీడు స్టీల్ చేయటము, అలా ఉండదు. నేను ఇన్ కాన్ఫిడెన్స్ విత్ ద సీన్, ఇన్ హార్మోనీ విత్ ద సీన్ ఉంటుంది మూమెంట్ అంతా. ఎంత కాసేపట్లో ఎంత చేస్తాడో వాడిద్దరు, ఆ కుర్రాడును వీడు. ఎందుకు ఆ హరికథలోనే ఇంతకు హరికథ చెప్తున్నా, మీసం దగ్గర నిలబెట్టిన ఏదో వీరులు అని చెప్పి కథలు శివధనుసు భంగానికి వీడి మీసం నలుపుతాడు వీడు పిల్లాడు. ఇట్లా ఈ చిన్న చిన్న ఉన్నాయే. సుబ్బారావు అంటూ ఉండేవారు ఇవన్నీ ఎంబ్రాయిడరీ వర్క్ట, చిన్న చిన్న న్యూయన్సెస్ అన్నీ ఎంబ్రాయిడరీ లాంటిది. అండ్ దే టెల్ ఎ లాట్ అండ్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టెనియన్స్. ఆ గొప్పతనం అని కాదు కానీ ఆబ్జర్వేషన్ ఉండాలి మనకు కూడా, ఆన్ ది స్పాట్ తట్టాలి. అదంతా స్క్రిప్ట్లో రాయంగా వాడు మీసం వెళ్ళిపెట్టును అనగానే ఇక్కడ మీసం తిప్పుతున్నాడు వీడు అని అనలేం కదా. ఇదంతా నా కోసం అట్లా, నీ కోసం కాదు, ఏ చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా రెండు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై ఈ శ్రవణో దదాతు. రామేశ్వరో వై. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు.